హలో మిత్రులారా మునుపటి వీడియోలో మనం వర్గ సంఖ్యలు మరియు వాటి ధర్మాల గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో మనం వీటికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూద్దాం ఈ సంఖ్యల వర్గాలలో సున్నాల సంఖ్య ఎంత మీరు ఇక్కడ వీడియోను ఆపి సమాధానం గురించి ఆలోచించవచ్చు సున్నాల సంఖ్యను కనుగొనడం క్లిష్టంగా ఉందా రండి మనం కలిసి కనుగొందాం సంఖ్య యాభైలో ఒక సున్నా మరియు సంఖ్య వందలో రెండు సున్నాలున్నాయి వర్గాల చివరలో సున్నాల సంఖ్య రెండు రెట్లుంటుంది అంటే వీటి సంఖ్య ఎల్లప్పుడూ సరి సంఖ్య అవుతుంది కాబట్టి యాభై యొక్క వర్గంలో రెండు సున్నాలు మరియు యొక్క వర్గంలో నాలుగు సున్నాలుంటాయి చాలా సులభం కదా ఇప్పుడు నేను మీకీ కింద ఇచ్చిన సంఖ్యలలో పరిపూర్ణ వర్గ సంఖ్యలను కనుగొనమంటే మీరు ఎలా కనుగొంటారు మీరు ఇక్కడ వీడియోని ఆపి సమాధానం గురించి ఆలోచించవచ్చు రండి కలిసి ఈ సమస్యకు పరిష్కారం కనుగొందాం ముందుగా ఇక్కడ మనం ఇచ్చిన సంఖ్యలలో ఎన్ని సంఖ్యల యొక్క ఒకట్ల స్థానంలో రెండు మూడు ఏడు మరియు ఎనిమిది ఉన్నాయో చూద్దాం ఇచ్చిన సంఖ్యలలోని ఒకట్ల స్థానంలో గనక పైన ఇచ్చిన సంఖ్యలు ఉంటే అవి ఎప్పటికీ పరిపూర్ణ వర్గ సంఖ్యలు కాలేవు అని మనకు తెలుసు కాబట్టి యాభై మూడు మరియు సంఖ్యలు పరిపూర్ణ వర్గ సంఖ్యలు కావు ఇప్పుడు మన దగ్గర యాభై యాభై ఒకటి మరియు అరవై నాలుగు మిగిలాయి మీరు మిగిలిన సంఖ్యలలో నుండి ఏదైనా సంఖ్యని వర్గ సంఖ్యల ధర్మాల ఆధారంగా గుర్తించగలరా తప్పకుండా ఏదైనా సంఖ్య పరిపూర్ణ వర్గ సంఖ్య కావాలంటే దాని చివర సున్నాలు సంఖ్యలో ఉండాలి కాని ఇక్కడ యాభైలో కేవలం ఒక సున్నా మాత్రమే ఉంది అందువలన ఇది పరిపూర్ణ వర్గసంఖ్య కాదు పదండి ఇప్పుడు మిగిలిన రెండు సంఖ్యలను పరిశీలిద్దాం రెండు సంఖ్యలను మనం కారణాంకాల రూపంలో ఈ విధంగా రాయవచ్చు ఇక్కడ మనం అరవై నాలుగును ఏదైనా సంఖ్య యొక్క ఘాతం రెండు రూపంలో రాయవచ్చు కాబట్టి అరవై నాలుగు ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది ఈ ప్రశ్నలు మీ అభ్యాసం కోసం ఇవ్వబడ్డాయి మీరు ఇక్కడ వీడియో ఆపి సమాధానం గురించి ఆలోచించవచ్చు ఈ ప్రశ్నలకు సమాధానాలు కింద ఇవ్వబడ్డాయి ఈ వీడియోలో వర్గ సంఖ్యలు మరియు వాటి ధర్మాలకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూశాము తదుపరి వీడియోలో మనం వీటికి సంబంధించిన అపోహలు మరియు సాధారణ తప్పుల గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు